నేను చదువుతాను దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తున్నా. 47వ కీర్తన 7వ వచనం నుండి, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు. భూనివాసులు ధరించుకున్న కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మన వాక్య అంశం ఏంటంటే, ఎవడు గొప్పవాడు? ఏంటి చెప్పండి, ఎవడు గొప్పవాడు? మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కటి మాటలు ఇక్కడ కీర్తనకారుడైన కోరహు కుమారులు రాస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ కోరహు కుమారులు ఈ కీర్తన రాస్తూ వాళ్ళు చక్కటి మాటలు ఈ కీర్తనలో వాళ్ళు రాయడం జరిగింది. 7వ వచనంలో వారు ఏమని రాస్తూ ఉన్నారు అనంటే, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి ఏమై ఉన్నాడట? రాజై ఉన్నాడు. కనుక రమ్యముగా కీర్తనలు పాడుడి అంటున్నాడు. దేవుని సన్నిధిలో లేక దేవుని మందిరములో కీర్తనలు మనం ఎలా పాడాలట? రమ్యముగా పాడాలి, మధురముగా పాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కిందకి చదివితే అంటాడు, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, ఆయన అన్యజనులకు కూడా రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు అని చెబుతూ ఇంకా ఈ కౌరవ కుమారులు అంటూ ఉన్నారు, జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు అని చెబుతూ 10వ వచనంలో చక్కటి మాట చాలా ప్రాముఖ్యమైన మాటను వారు రాశారు. భూనివాసులు ధరించుకును కేడములు దేవునివి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. భూనివాసులు ధరించుకునే కేడములు లేక భూమి మీద మానవులైన వారు ధరించుకునే ప్రతి విధమైన కేడములు లేక భూమి మీద మానవులు కలిగి ఉన్న ప్రతి అధికారము ఎవరిదట? దేవునిది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది వార్డు నెంబర్ అయినా లేకపోతే అది ప్రెసిడెంట్ పదవైనా లేకపోతే అది ఎమ్మెల్యే అయినా లేకపోతే అది ఏమండి ఎంఆర్ఓ పదవి అయినా లేకపోతే అది విఆర్ఓ పదవి అయినా లేకపోతే అది ఆర్ఐ పదవి అయినా అది సూపరింటెండెంట్ పదవి అయినా అది ప్రధానమంత్రి పదవి అయినా చివరికి అది ముఖ్యమంత్రి పదవి అయినా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడు భూనివాసులు ధరించుకుని కేడెములు ఎవరి వంట? దేవునివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కలిగి ఉన్న ప్రతి అధికారము కూడా నీవు దేవుని వలన కలిగి ఉన్నావు అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ రోజుల్లో మానవులు ఎలా ఉన్నారు అనంటే, ఇది నా జ్ఞానమును బట్టి, ఇది నా ధనమును బట్టి, ఇది నా పలుకుబడిని బట్టి నేను ఇట్టి హోదాలో ఉన్నాను అని చెప్పుకుంటూ వారు కలిగి ఉన్న హోదాను బట్టి వారు గర్వించేవారిగా, ఏమంటే ఆ పదవి ఇచ్చిన దేవుని మీదే వారు తిరగబడేవారిగా ఈ దినాల్లో లోకంలో అనేక మంది ఏమంటే మంత్రులు అనబడిన వారు కూడా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వాక్యానుసారంగా చెబుతూ ఉన్నాను, భూనివాసులు ధరించుకుని కేడెములు ఎవరివి? దేవునివి. నీవు ఏ పదవి అయితే కలిగి ఉన్నావో, నీవు ఏ అధికారమునైతే కలిగి ఉన్నావో, అది దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడిందని నీవు గ్రహించి దేవునికి లోబడి జీవించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు గొప్పవారు అనంటే, మొట్టమొదటిగా దేవుడు గొప్పవాడు. ఎవరు గొప్పవారు అంట? ఆ కింద వచనంలో అన్నాడు, కింద లైన్లో, ఆయన మహోన్నతుడాయను. ఆయన ఏమయ్యాడమ్మా? దేవుడు మహోన్నతుడు.
మహాగరుడు మహా ఉన్నతమైన వాడు ఆయన గొప్పవాడు దేవునికి స్తోత్ర హల్లెలూయా దేవుడు మహా గొప్పవాడు దేవుడు ఎలాంటి వాడు అప్పటే మహా గొప్పవాడు నేనే గొప్పను అనుకోవచ్చు కానీ మానవుడు అవడు గొప్పవాడు కాదు నువ్వు ఎలాంటి అధికారం కలిగి ఉన్నా నీవు గొప్పవాడు కాదు ఎవరు గొప్పవారు అంటే మొట్టమొదటిగా దేవుడు గొప్పవాడు అనే సత్యాన్ని గమనించాలి 147వ కీర్తన 5వ వచనంలో కూడా దావీదు చక్కటి మాట రాస్తూ ఉన్నాడు 147వ కీర్తన 5వ వచనం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి కలవాడు దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి హల్లెలూయా చక్కటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియుల మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఎవరు గొప్పవారు అని అంటే మొదటిగా దేవుడు గొప్పవాడు ఎవరు గొప్పవారమ్మా దేవుడు గొప్పవాడు ఆయన అధిక శక్తి కలిగిన వాడు దేవుడు ఎలాంటి వాడంట అధిక శక్తి కలిగిన వాడు ఆయన శక్తిని మించిన శక్తి ఏదీ లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంత మాత్రమే కాదు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన మహాజ్ఞాని దేవుడు ఎలాంటి వాడమ్మా మహాజ్ఞాని నువ్వు అనుకోవచ్చు నేనే పెద్ద జ్ఞాని ఆయన జ్ఞానవంతుడు అవడో లేడని నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు విరవేగవచ్చు కానీ ఏమండి దేవుడు నీకంటే జ్ఞానము కలిగిన వాడు అనే సత్యాన్ని గమనించాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా కనుక ఎవడు గొప్పవాడు అని అంటే మొదటిగా మనము కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు ఎవరు గొప్పవారమ్మా మనము కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు కనుక గొప్పవాడు అయిన దేవుడు మనలను గొప్పవారిగా చెయ్యాలి అని అంటే మనము చేయవలసిన కొన్ని పనులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి వాటిని మనం చూద్దాం మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనంలో చక్కటి మాట యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు చదువు మీలో అలాగున ఉండకూడదు మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను చక్కటి మాట ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పడం జరిగింది ప్రియుల ఒకసారి జబదయి కుమారుల తల్లి తన కుమారులైన ఎవడి యాకోబు యోహానులను యేసు ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చి ఎవడి ఆయనను ఒక కోరిక కోరుకుంది ఏంటి ఆ కోరిక అని అంటే ఒక మనవి ఆయన అడిగింది ఏంటి ఆ మనవి అని అంటే బోధకుడా నేను మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను అందుకు ఆమె అంటూ ఉంది ప్రభువా నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుము అని ఏమని యాకోబు యోహానులు జబదయి కుమారులైన యాకోబు యోహానులు తమ తల్లితో పాటు వచ్చి ప్రభువుని అడిగినట్లుగా ఇక్కడ మనం చూడగలం దేవునికి స్తోత్రం హల్లెలూయా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందబోగుచున్న బాప్తీస్మము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగును అనేది అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోని మీరు త్రాగెదరు నేను పొందబోవు బాప్తీస్మమును కూడా మీరు పొందుతారు అయితే నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చున్న నిచ్చుట నా వసములో లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా అని యేసుక్రీస్తు ప్రభువారు వారికి సమాధానం చెప్పాడు ప్రియులారా అలా చెప్పినప్పుడు తక్కిన శిష్యులందరూ ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడ్డారట దేవునికి స్తోత్రం హల్లెలూయా యాకోబు యోహానుల మీద మిగతా శిష్యులందరూ ఏం చేశారమ్మా కోపపడ్డారు లేక అసూయ పడ్డారని చెప్పుకోవచ్చు ఏం పడ్డారు అసూయ పడ్డారు ఏంటి వీళ్ళిద్దరే యేసు ప్రభు కుడి వైపున ఒకరు ఎడ వైపున ఒకరు కూర్చుంటారా అయితే పరలోకంలో యేసు ప్రభు పక్కన మేము ఎవరమో
కూర్చోమా అన్నట్లుగా మిగతా శిష్యులు అసూయ పడ్డారు. ప్రియులారా, అసూయ పడినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఏమని ఆ వారికి ఈ మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే 42వ వచనంలో యేసు వారిని తన యొద్దకు పిలిచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తప్పిన శిష్యులందరూ కూడా యాకోబు యోహానులు ప్రభువుని అడిగిన ఏమండి ఆ మనవికి ఎప్పుడైతే వారు కోపపడ్డారో వారి మీద అసూయ పడ్డారో అప్పుడు యేసు ప్రభువారు తగ్గిన శిష్యులందరినీ కూడా తన యొద్దకు పిలిచాడు. పిలిచి వారితో ఇట్లా అన్నాడు, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. అయితే మీలో అలాగునుండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యులారా, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు, లేక అధికారం చేస్తారు. అయితే మీలో అలాగున ఉండకూడదు అని చెబుతూ ప్రభు చక్కటి మాటలు ఇక్కడ చెప్పాడు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. ప్రియులారా, మన దేవుడు ఎవరమ్మా? గొప్పవాడు. గొప్పవాడైన దేవుడు మనలను గొప్పవారిగా చేయాలి అని అంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఏం చేయాలంట? ఈ రోజుల్లో చాలా మంది పరిచర్య చేయడానికి ఇష్టపడరండి. పరిచర్య చేస్తంటే చేయించుకునే వారిగా ఉన్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, పాస్టర్ గారికి విశ్వాసులు పరిచర్య చేయరు, తిరిగి పాస్టర్ గారి విశ్వాసులు పరిచర్య చేయాలి. అమ్మా, మన సంఘ బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు, కానీ ఏమండి, కొంతమందిని గురించి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు పాస్టర్ గారితో పరిచర్య చేయించుకోవడం కాదు, నువ్వు పాస్టర్ గారికి పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గొప్పవాడిగా ఉండాలి అని అనుకుంటే ఇతరుల మీద పెత్తనం చలాయించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. దేవుడు నిన్ను గొప్పవాడిగా చెయ్యాలి అని అంటే మైక్ పట్టుకుని లెక్చర్లు ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. మైక్ ఇచ్చుకుని ఎవరైనా లెక్చర్లు ఇవ్వగలరు, మైక్ ఇచ్చుకుని ఎవరైనా ప్రసంగాలు చేయగలరు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గేదెలు కాసుకుని వాడిని తీసుకొచ్చి, ఒరే బాబు, నీకు యేసు ప్రభు గురించి తెలిసింది చెప్పరా అంటే మైక్ ఇచ్చుకుని అంచక చెబుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగాలు చేయడం గొప్పతనం కాదు, పరిచర్య చేయడం గొప్పతనం. కనుక దేవుడు నిన్ను గొప్పవాడిగా చెయ్యాలి అని అంటే నీవు ఇతరులకు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్పవాడిగా చెయ్యాలి అని అంటే పరిచర్య అనుభవాన్ని నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. ప్రియుడా, అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఏమని అలాంటి వారిని ఏం చేస్తాడు? గొప్పవారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా, హల్లెలూయా. మరి మన సంఘ బిడ్డ అమ్మా సుగుణమ్మ గారు, వారి బిడ్డలందరినీ కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి ఆమె ఏమని ఎంతగానో శ్రద్ధగా ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడా పంపుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము లేకుండానే వాళ్ళు వచ్చేస్తారండి, మేము లేకుండా వచ్చేసి గేట్ కొడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బిడ్డలిద్దరు కూడా ఎంతో పరిచర్య దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నారు. నేను అంటాను, రానున్న కాలంలో దేవుడు ఆ బిడ్డలను బహుగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన బిడ్డలుగా దేవుడు వారిని దీవిస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చేతనంటే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయాలని అంటే నువ్వు పెత్తనం చెలాయించే వ్యక్తిగా ఉండకూడదు, కానీ ప్రభు సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. ఇది మొదటి కారణం. రెండో విషయాన్ని మనం చూస్తే ఇదే అధ్యాయంలో 44వ వచనంలో ప్రభు మరొక మాట చెప్పాడు, మీలో ఎవడైనను ప్రభు కూడా ఉన్న గోరినేడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఎవడి 44వ వచనంలో ప్రభు అన్నాడు, మీలో ఎవడైనను ప్రభు కూడా ఉన్న గోరినేడల. మీలో ఎవరైనా ప్రభు కూడా ఉండాలని అనుకుంటున్నాడా?
వీలో ఎవరైనా ఎవరి గొప్పవారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడా? అలాంటి వాడు ఏం చేయాలి అని అంటే అందరికీ దాసుడుగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. కనుక మన దేవుడు గొప్పవాడు ప్రియులారా, గొప్పవాడైన మన దేవుడు మనలను గొప్పవారిగా చేయాలి అని అంటే మనం చేయవలసిన రెండవ పని దాసుడుగా ఉండడానికి ఇష్టపడాలి. ఎలా ఉండడానికి? దాసుడుగా ఉండడానికి ఇష్టపడాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగనే ఎవడి దేవుడు మనలను గొప్పవారిగా చేయాలి అని అంటే మనం చేయవలసిన మూడవ పని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 5:6 మొదటి పేతురు పత్రిక 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతికృత హీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. చక్కటి మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియుల. భక్తుడు అంటూ ఉన్నాడు దేవుడు తగిన సమయమందు. ఎప్పుడంటమ్మా? తగిన సమయంలో. దేవుడు మనల్ని హెచ్చించడానికి, దేవుడు మనలను ఎవడు గొప్పవారిగా చేయడానికి ఏముందంట? తగిన సమయం ఉంది. ఏ సమయం అంటేది? తగిన సమయం. కనుక తగిన సమయమందు దేవుడు మనలను హెచ్చించునట్లుగా, తగిన సమయమందు దేవుడు మనలను గొప్పవారిగా చేసేటట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎలా ఉండాలంట? దీన మనస్కులుగా ఉండాలి. దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మనం ఉండకూడదు. కానీ ప్రభు మనలను హెచ్చించాలి అనంటే, ప్రభు మనలను గొప్పవారిగా చేయాలి అనంటే మనము దేవునికి లోబడి ఉండాలి. ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? గొప్పవారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మరొక విషయం, దేవుడు మనలను గొప్పవారిగా చేయాలి అని అంటే మనం చేయవలసిన మరొక పని మత్తయి సువార్త 18:4. మత్తయి సువార్త 18:4 చక్కటి మాట మనం చూస్తూ కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడు? వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఎలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నాడు. చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఎవడు దేవుని వాక్యం చక్కగా మనకి తెలియచేస్తూ ఉంది. ఒకసారట యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒక వాదన పుట్టింది. ఏంటి ఆ వాదన అంటే, ఎవడి నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని ఆ 12 కూడా అనుకుంటూ ఉన్నారట ప్రియులారా. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పని ఏంటంటే ఒక చిన్న బిడ్డను ఎవడి వారి మధ్యకు తీసుకుని వచ్చి ఒక చిన్న బిడ్డను తన యొక్కకు పిలిచి ఆ చిన్న బిడ్డను ఆ శిష్యుల మధ్యలో నిలవబెట్టాడు ప్రియులారా. శిష్యుల మధ్యలో ఆ చిన్న బిడ్డను నిలవబెట్టి ఆ చిన్న బిడ్డను వారికి చూపిస్తూ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరని నిశ్చయముగా మీతో చెబుతున్నారని చెప్పి 4 అన్నాడు. కాగా ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు ప్రియులారా. గొప్పవాడు అయిన దేవుడు మనలను గొప్పవారిగా చేయాలి అని అంటే మనము చేయవలసిన 4వ పని ఏంటో తెలుసా? వాడు ఒక చిన్న బిడ్డ ఎలాగైతే తన్ను తాను తగ్గించుకుంటాడో అలాగనే మన జీవితంలో మనం కూడా ఏం చేయాలంట? మనల్ని మనం తగ్గించుకునేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఒక చోట అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటారో అలాంటి వారిని దేవుడు తగ్గిస్తాడు.
ఎవరైతే యావడు ప్రభు ఎదుట తనను తాను తగ్గించుకుని జీవిస్తారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు హెచ్చిస్తాడు లేక గొప్ప వారిగా చేస్తాడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక దేవుడు మనల్ని గొప్ప వారిగా చేయాలి అని అంటే మనం చేయవలసిన నాలుగో పని మనలను మనం ఏం చేయాలట తగ్గించుకోవాలి. ఐదవ ఏమండి విషయాన్ని మనం చూద్దాం లేక ఐదవ పనిని మనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునందు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి సహించిన వారిని ధన్యులను అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని తెలుసుకునే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. చక్కటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎవడు ఇక్కడ భక్తులు అంటూ ఉన్నాడు. ఎవడి చక్కటి మాట కనుక ఇక్కడ మనం చూసినప్పుడు సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సరుగుడి. ఇదిగో న్యాయాధిపతి 10వ వచనం కదా. నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. యావడి మన శ్రమలలో మన శోధనలో మనకి కలిగే కష్టములలో మనం ఏం కలిగి ఉండాలంట ఓపిక కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఓపిక కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా కనుక ఏమని శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఏమన్న శ్రమలో శోధనలో ఏమని ప్రభువును స్తుతించిన అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడతారు. వారందరినీ మనం ఏం చేయాలంట మాదిరిగా ఉంచుకోవాలి లేక మాదిరిగా పెట్టుకోవాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక గొప్పవాడైన దేవుడు మనలను గొప్పవారిగా చేయాలి అని అంటే ఈ లోకంలో ప్రభు కొరకు మనం ఏమనుభవించాలంట శ్రమను అనుభవించేవారిగా మనం ఉండాలి. ప్రభువుని నమ్మడం ద్వారా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎవడు నువ్వేం చేయకూడదు. దేవుని దూషించే వ్యక్తిగా ఎంత మాత్రమో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. శ్రమలో ఎవరైతే ఓపిక కలిగి ఉంటారో శ్రమలో ఎవరైతే ఓపిక కలిగి నిరీక్షణతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారో అలాంటి వారందరినీ దేవుడు ఏం చేస్తాడమ్మా గొప్పవారిగా చేస్తాడు లేక ధన్యులుగా ధన్యులు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా ధన్యులు. అలాంటి వారిని గొప్పవారిగా దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ధన్యులు అనే మాటకి అర్థం ఏంటంటే దీవించబడిన స్థితి కలిగిన వారు. ధన్యులు అనగా అర్థం ఏంటమ్మా దీవించబడిన స్థితి కలిగిన వారు. కనుక గొప్పవాడైన దేవుడు మనను గొప్పవారిగా చెయ్యాలి అని అంటే ప్రభువుని నమ్మడం ద్వారా మన జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ఎవరు ప్రభువును నిందించే వ్యక్తులుగా ఎవరు మనుషులను నిందించే వ్యక్తులుగా ప్రభువును దూషించే ఎవరు వ్యక్తులుగా మనం ఉండడం కాదు. కానీ శ్రమలో ఏం కలిగి ఉండాలంట ఓర్పు కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా అలాంటి వారిని దేవుడు గొప్పవారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనం చూద్దాం. ఏడవ విషయాన్ని మనం చూసినట్లయితే 126వ కీర్తన 3వ వచనం గొప్పవాడైన దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడట. ఎలాంటి కార్యాలమ్మా? గొప్ప కార్యాలు. 3వ 6వ వచనం
ఆరు విషయాలు మనం చూస్తే యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. మనము సంతోష భరితులమైతిమి. చాలమ్మ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూట ఇరవై ఆరో కీర్తన మూడో వచనంలో చక్కటి మాట భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే ఇశ్రాయేలీయులు చెబుతున్న మాట. ఎవరు చెబుతున్నారమ్మా? ఇశ్రాయేలీయులు. మనము కూడా ఆత్మీయమైన ఇశ్రాయేలీయులమే. వారు శారీరకంగా ఏమంటే దేవునికి దేవుని ప్రజలుగా ఇశ్రాయేలీయులుగా వారు ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? ఆత్మీయమైన ఇశ్రాయేలీయులము. కనుక ఇశ్రాయేలీయులు చెబుతున్న మాట ఏంటంటే యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. ఏమంటే మనము సంతోష భరితులమైతిమి అని చెబుతూ ఉన్నాడు. గొప్ప వాడు అయిన దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడట? గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు అని అంటే ఎంతవరకు మనం చెప్పుకున్న ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఏమంటే మనం పరిచర్య చేసే వ్యక్తులుగా ఉన్నప్పుడు, మనం దాసులుగా ఉన్నప్పుడు, చెప్పండి ఇంకా మనము దీన మనస్సులుగా ఉన్నప్పుడు, మనలను మనం తగ్గించుకున్నప్పుడు, అలాగనే మన శ్రమలు మనం ఓపిక కలిగి ఉన్నప్పుడు గొప్పవాడు అయిన దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? గొప్పవారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు గొప్పవారు అనంటే ఏడు విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఏంటమ్మా ఏడు? మొట్టమొదటిగా దేవుడు గొప్పవాడు. మొట్టమొదటిగా ఎవరు గొప్పవారు? దేవుడు గొప్పవాడు. గొప్పవాడైన దేవుడు ఏమని మనలను గొప్పవారిగా చేయాలి అని అంటే ఏమని పరిచర్య చేసే వ్యక్తిగా మనం ఉండాలి. లేక మొట్టమొదటిగా దేవుడు గొప్పవాడు, రెండవదిగా పరిచర్య చేసేవాడు గొప్పవాడు, మూడవదిగా దాసుడుగా ఏమని తను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడు, నాలుగవదిగా దేవుని చేతి క్రింద దీన మనస్సులుగా ఉన్నవాడు గొప్పవాడు, ఐదవదిగా తను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడు, ఆరవదిగా శ్రమలో ఓర్పు కలిగిన వాడు లేక ఓపిక కలిగిన వాడు గొప్పవాడు, ఏడవదిగా గొప్పవాడైన దేవుడు ఏమని ఎప్పుడైతే ఇంతవరకు చెప్పుకుని క్వాలిఫికేషన్స్ అన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడట? గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం దేవుని ద్వారా గొప్పవారిగా చేయబడాలి అని అంటే ఎవరికి క్వాలిఫికేషన్స్ మన జీవితాల్లో మనం కలిగిన వారిగా మనం ఉందాం. అలాగున కలిగి ఉండి ఎవరి దేవుని ద్వారా గొప్పవారిగా మనం హెచ్చింపబడేవారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసును చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు, ఆ
మా పరమ తండ్రి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన, మా రక్షకుడానికి స్తోత్రం. ఇదిగో ప్రభు ఇంత వరకు నాయన నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారని స్తోత్రం. ఎవడు గొప్పవాడు అనే విషయాన్ని మీరు మాకు తెలియజేశారు, అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి. మొదటిగా నీవే గొప్పవాడిగా ఉన్నావు నాయన, నీవే మహా గొప్పవాడు, మనుషులందరూ గొప్పవారు కాదు నా తండ్రి. ఆయన నీవే గొప్పవాడవని, నీవు మహాఘనుడవని, మహోన్నతుడవని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయన. నీవు సర్వభూమికి రాజయ్యున్న దేవుడవు నాయన, నీవు సర్వ సృష్టిని పరిపాలన చేయించున్న దేవుడవు అని నీ వాక్యాన్ని బట్టి తెలుసుకున్నాం. అందును బట్టి నీకు స్తోత్రం యెషయా, నీకు స్తోత్రం ప్రభు. గొప్పవాడు అయిన నీవు నాయన మమ్మలను గొప్పవారిగా చేయాలి అంటే ఏం చేయాలో ఇంతవరకు తెలియజేశారు, నీకు వందనాలు నాయన. నాటి కాల్పుకేషన్ కలిగి ఉండడానికి సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఇంతవరకు జరిగిన శుక్రవారపు నాయన ప్రార్థనా కూడికలో, ఇక ఉపవాస ప్రార్థనా కూడికలో మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు నాయన, అందును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం నాయన. ఎవరు గొప్పవారు అనే విషయాన్ని తెలియజేశారు, నీకు వందనాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో మీరు భద్రపరచండి మా పరమ తండ్రి, నీకు స్తోత్రం నా తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, నీవే నాయన గొప్పవాడు అని గ్రహించి గొప్పవాడువైన నీకు మేము లోబడి జీవించే కృపను అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, ఇంతవరకు చెప్పబడిన వాక్యములు నీ బిడల హృదయములో భద్రపరచండి నాయన.
మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించుకున్నా. ఎవరు ఏ విధమైన అవసరతలతో, ఎవరు ఏ విధమైన సమస్యలతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారు నీకు తెలుసు గనుక నీ బిడలను దర్శించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి, బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. నాయన రుణ బాధల చేత బాధపడుతున్న బిడలను వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి విడిపించండి. మా తండ్రి స్తోత్రం. ఎందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో బిడలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడలకు ఉన్న అవసరతలన్నింటినీ నీ మధ్య ఐశ్వర్యములు తీర్చండి నాయన తండ్రి. నీకు స్తోత్రం. అలాగే నీకు గో ప్రభువా, నా తండ్రి నాయన నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన మీరు మాకు అప్పగించిన పరిచర్యను నానాటికి మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం. నీ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ మందిరానికి ఉన్న పనులన్నీ కూడా త్వరగా జరగడానికి సహాయము చేయండి నాయన తండ్రి. నీకు స్తోత్రం. నీ మందిరములున్న క్రిస్మస్ పనులు కొరకు కావలసిన ధనమును సమృద్ధిగా అనుగ్రహించండి మా పరమ తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే నిదిగో నా తండ్రి నాయన నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా తండ్రి నీకు స్తోత్రాలు. అరే అందరైతే ప్రభువా కరోనా వైరస్ చేత బాధపడుతూ ఉన్నారు, అలాంటి బిడ్డలను దర్శించండి. ఈ గడియలోనే నీ గాయపడిన అస్తము చేత నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి నాయన. మా దేశమును మా గ్రామమును నాయన ఈ కరోనా వైరస్ నుండి, నన్ను ప్రతి విధమైన వైరస్ నుండి మీరు విడిపించండి. ఇప్పుడే నన్ను కరోనా వైరస్ ను ప్రతి విధమైన వైరస్ లను నజరేయుడైన యేసు నామమున యేసు రక్తము చేత కాల్చి వేయండి నాయన తండ్రి. నీకు స్తోత్రాలు. మా పరమ తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. కరోనా వైరస్ నుంచి మా దేశమును మీరు స్వస్థపరచమని ప్రార్థన చేయించు ఉన్నారు మా తండ్రి. నీకు స్తోత్రం. అలాగనే దాన్ని మీరు మాకు అప్పగించిన సంఘ పరిచర్యను ప్రతి విధమైన పరిచర్యలను మీరు దీవించండి, ఆశీర్వదించమని నా తండ్రి. ఈ సమయమున ఈ ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెళుచు ఉండగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును. అలవినందరైతే లైవ్ ద్వారా కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు ఆ బిడలకును, అలవినందరైతే మైక్ స్వరముగాని మాటలను విన్నారో వారికి, అలాగనే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.